అన్నమయ్య భవనంలో టిటిడి పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తిరిగి నియమించారు. జమ్మూ కాశ్మీర్ వారణాసి ప్రాంతాల్లో టిటిడి శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఆలయ రక్షణపై ప్రత్యేక టెక్నాలజీతో సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, లోపల కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వైకుంఠ ఏకాదశికి మన సాంప్రదాయాల ప్రకారం, మన ఆచారాల ప్రకారం ఇదివరకు ఏ విధంగా దేవుడి దర్శనానికి, స్వామివారి దర్శనానికి కేవలం ఆ 2 రోజులు మాత్రమే దేవాలయాన్ని తెరిచి, కాకపోతే ఆ 2 రోజుల్లో కూడా ఎంతమంది సామాన్య భక్తులు వస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా విఐపీలకు ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్రోటోకాల్ ప్రకారం చేయించాల్సినవి చేయిస్తూ కూడా శీఘ్రంగా భక్తులందరికీ, ఎందుకంటే ఆ 2 రోజుల్లోనే చేసుకోవాలని, వైకుంఠ ఏకాదశి ద్వాదశ పీరియడ్లో చేసుకోవాలని భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా భక్తితో వస్తారు కాబట్టి వాళ్ళకి వీలైనంత మందికి దర్శనం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అధికారులకి ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.